చూడగారు ఏం కాదు నాకు తెలుసు అమ్మా నాకు తెలుసు నువ్వు అబద్ధాలకు లేదే అమ్మా పక్క ఊరే కానీ నువ్వు చెప్పేదంతా నాకు తెలుసు ఫ్రెండ్స్ చూస్తున్నారుగా అమ్మ నమ్ముతాను లేదు ఎందుకంటే అమ్మ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ అన్వేషణ. నేను మీ కార్తిక్. ఫ్రెండ్స్, ఈరోజైతే మనం భూపత్పూర్ గ్రామానికి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఆదిమానవుల సమాధులు ఇక్కడ ఉన్నాయట, అక్కడికైతే మనం వెళ్తున్నాము. దాంతోపాటు ఇక్కడ ఒక వింత ఆకారం కూడా ఉన్నదట, బండని ఒక ఆకారంగా చెక్కిందట. అంటే మనం సేమ్ దామరవాయి విలేజ్లో చూసిన విధంగానే బండని ఒక ఏమంటారు మానవాకృత శిల రూపంలో చెక్కడం జరిగింది. కానీ అక్కడ దానికనే ఇది ఒక డిఫరెంట్ ఆకారంలో ఉన్నదట. అక్కడికైతే మనం వెళ్తున్నాము ఇప్పుడు. మనతో పాటు ఓ ఈ అన్న కూడా వస్తున్నాడు. అన్న మీ పేరు అన్న? సాంబయ్య. కోడి సాంబయ్య అన్న కూడా మనతో పాటు వస్తున్నాడు. అన్నయ్య మనని అక్కడికి తీసుకెళ్తున్నాడు. ఇప్పుడైతే అక్కడికి మనం వెళ్తున్నాం. వెళ్దాం అన్నయ్య, మరి పదండి. ఫ్రెండ్స్ చూస్తున్నారుగా, ఆదిమానవుల సమాధుల దగ్గరికి అయితే వెళ్ళాలంటే ఇక్కడ నుంచి అయితే దారి చూడండి ఎలా ఉందో. ఇదే దారి అక్కడికి వెళ్ళడానికి. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్తున్నాము. ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం ట్రైబల్ ఇల్లులు కొన్ని ఇక్కడ ఉన్నాయి, మనకి ఇక్కడ కనపడ్డాయి పోతుంటే. చూడండి భలే డిఫరెంట్గా ఉన్నాయి. అయితే ఇక్కడ మీకెట్లా తెలుసు అన్న, ఇక్కడ గుట్ట మీద ఉన్నట్టు మీకు ఇక్కడ ఈ ఆదిమానవుల సమాధులు? నాకు చిన్నప్పటి నుంచి గుర్తే కదా. అంటే ఇటు వస్తూనే ఉంటారు ఊకే. అయితే దానికి అప్పుడు మనం కూడా కనీసానికి మనం పుట్టలేదు నాకైతే తెలియదు. కాకపోతే నాకు ఊహ తెలిసిన కాని నుంచి అదే నేను బల్లె చదువుకున్న కాని నుంచి మా డాడీ నాకు చూపించాడు. అందుకోసం వచ్చి ఆ రోజు నువ్వు చూసిన కాబట్టి ఇప్పుడు ఇంత పెద్ద పెరిగిన కాబట్టి ఇప్పుడు నీకు చూపించే పొజిషన్ నాకు వచ్చింది అంతే. కానీ నేను ఏదో నాకు తెలుసు అన్న విషయం మాత్రం నాకు తెలియదు. అదే ఇక్కడ మరి మీరు ఏమని పిలుస్తారన్న వీటిని? రాక్షస పడలు. రాక్షస పడలు అంటారా? అయితే అప్పుడు వెనకటి వాళ్ళట అంతా ముందు అట్ట చనిపోయిన వాళ్ళట బండలు లెక్క ఉన్నారట. ఆ బండలు లెక్క ఉన్నోళ్ళు అట్నే చనిపోయి ఆ బండలే ఉన్నాయి. చూపిస్తావు గాడికి అయితే. ఇప్పుడు వెళ్దాం మరి మనం. ఇప్పుడు అటే పోయేది కూడా. సరే అన్న వెళ్దాం. ఓకే ఫ్రెండ్స్ చూస్తున్నారుగా, ఇదే అంటే అన్న అయితే ఏమంటాడంటే వాటిని రాక్షస పడాలని పిలుస్తారట ఇక్కడ గ్రామస్తులు అయితే. ఎవరైనా అట్లే వెళ్తారు. దారి అయితే కొంచెం గతుకులు గతుకులు ఉన్నది మొత్తం బండలతోని. చూద్దాం ఎలా ఉందో, అక్కడికి వెళ్ళాక అయితే మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇటు నుంచి వచ్చాము. ఇటు నుంచి మనం ఇప్పుడు మనకి వెనకగా ఇట్లా దారి కనపడుతుంది. ఇటు నుంచి అయితే ఇటు వెళ్ళాలన్నట, ఇటు వెళ్తే సమాధుల దగ్గరికి చేరుకోవచ్చట. ఇప్పుడైతే మనం అటు వెళ్దాం పదండి. పాన ఎన్ని ఉన్నాయి ఇక్కడ మినిమం? ఎన్ని దాకా ఉంటాయి? ఎన్ని చూపించాలి చెప్పు. నీ ఇష్టం. నువ్వు చెప్పరాదు. కొన్ని అయితే చూపియరాడు ఒక 10-15. అంతేనా? మళ్ళా చాలు. ఇక ఇక్కడ అది వింత ఆకారం ఒకటి ఉన్నదిగా సిల్వ, ఇది అదే ఒక ఆకారం బండకు. ఉన్నది, నేను చూసిన, చూపెడతా పనికి. ఫ్రెండ్స్ చూస్తున్నారుగా, ఇప్పుడైతే మనం ఫారెస్ట్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఇట్లా దారి ఉంది. ఇక్కడ నుంచి ముందుకు వెళ్తే మాత్రం అయితే గుహల దగ్గరికి, అంటే ఆదిమానవుల సమాధుల దగ్గరికి చేరుకోవచ్చట. చూద్దాం ఇక్కడ చాలా, అంటే ఇప్పుడు మనం దామరాయిలో చూసిన కన్నా చాలా తక్కువ ఉన్నాయట. అంటే ఫ్రెండ్స్ మనం మొత్తానికైతే ఇక్కడ ఆదిమానవుల సమాధుల మధ్యకు చేరుకున్నాం. ఇక్కడ మన చుట్టూ ఉన్నాయి, ఇక్కడ మీకు చూపిస్తాను. ఇక్కడ వెనక కనపడుతున్నాయి. ఇక్కడ మొత్తం అయితే శిథిలావస్థలో ఉన్నాయి. పైన బండలు కూడా కొన్ని పేర్చున్నాయి. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి.
పైన అయితే బండలు వరుసగా పెరుచున్నాయి. ఇది ఏంది అన్నది కూడా చూద్దాం మీకు. ఇంకా ముందుకెళ్ళాక ఎట్లున్నది ఏంది అన్నది చూపిస్తాను. అక్కడికైతే వెళ్దాం పదాన్ని. ఫ్రెండ్స్ చూస్తున్నారు వచ్చేసాం ఇక్కడ సమాధి దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి ఎలా ఉందో. ఇక్కడ గ్రామస్తులు అయితే దీనికి కొంచెం ఇక్కడ పూజలు లెక్క చేసిండు. మరి ఎందుకో నాకు కూడా ఐడియా లేదు అన్న. ఇక్కడ కొన్ని బొట్లు లెక్క పెట్టి లేంది ఇది కార్కొండ సమ్మక్క గుడి ఇది. ఫ్రెండ్స్ ఇక్కడ లోకల్ వాళ్ళైతే దీన్ని ఒక అంటే ఇక్కడ కార్కొండ సమ్మక్క జాతర అనేది నిర్వహించుతారట. దీన్ని ఒక గుడి లెక్క వాళ్ళైతే అనుకుంటున్నారు. చూడండి ఇక్కడ బొట్లు కూడా ఉన్నాయి. ఇక్కడ బొట్లు కూడా ఉన్నాయి మొత్తం చూడండి. వాళ్ళు ఇక్కడ ఒక దేవుడు ఉన్నట్టు వాళ్ళైతే ఏర్పాటు చేసుకున్నారు. లోపల చూసుకున్నట్లయితే ఏమైతే ఏమీ లేదు. లోపలైతే ఏమీ లేదు. వాళ్ళైతే ఇక్కడ ఒక దేవుని లెక్క కొలిచి ఇక్కడ బొట్లు అయితే దీనికి పెట్టడం జరిగింది. చూడండి ఇక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ బొట్లు ఎందుకు పెట్టిండంటే ఇక్కడ ములుగు జిల్లా భూపత్పూర్లో అయితే కారుకొండ సమ్మక్క జాతర అనేది ఇక్కడ ఉన్న గ్రామస్తులు మొత్తం అందరూ అయితే ఇక్కడ జాతర మంచిగా జరుపుతారట. అయితే ఇక్కడ ఈ బండకు మొక్కిన తర్వాతనే ఇటు ముందుకు వెళ్తే కొంచెం దూరంలో కారుకొండ సమ్మక్క ఉంటారట. అక్కడి నుంచి సమ్మక్కని తీసుకెళ్తారట, విలేజ్కి తీసుకెళ్తారట. ఇక్కడ మొక్కిన తర్వాతనే వాళ్ళైతే ఆ జాతర పనులు అయితే స్టార్ట్ చేస్తారట. కొన్ని ఇక్కడ చూడండి ఇక్కడ బొట్లు కూడా కొన్ని పెట్టున్నాయి. మనమైతే వీటిని ఆదిమానవుల సమాధులు అని అంటాము. ఇక్కడ గ్రామస్తులు అయితే రాక్షస బండలు అని పిలుస్తున్నారు. ఇంకా చాలా ఉన్నాయి ఆ బండలలో. ఈ ఒక్క బండనైతే వాళ్ళు ఒక దేవుడు ఉన్నట్టుగా వాళ్ళైతే భావిస్తున్నారు. ఇంకా మీకు కొన్ని సమాధులు అనేది చూపిస్తా. అక్కడికైతే వెళ్దాం పదండి. కొంచెం చూస్తున్నారు ఇదంతా కొంచెం శిథిలావస్థలో ఉన్నాయి. సమాధులు అయితే మొత్తం శిథిలావస్థలో ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే అక్కడ కూడా ఒకటి ఉంది. చూడండి అక్కడ ఒకటి ఉంది. ఇక్కడ చూసిన ఇప్పుడు మొత్తం అయితే సమాధుల మధ్యలో ఇక్కడ ఈ సమాధిని అయితే ఒక్క సమాధిని అయితే ఇందులో ఉన్న అన్ని సమాధులలో దీన్ని అయితే ఒక సమాధిగా ఈ సమాధిని అయితే ఒక దేవుడు ఉన్న గుడిగా అయితే భావిస్తున్నారు. అంతేనా అన్న? ఇక్కడ గుడి లెక్క అనుకుంటారా మీరు దీన్ని? దీన్ని అయితే ఒక గుడి లెక్క అయితే వాళ్ళు అనుకుంటున్నారు. ఇదైతే కొంచెం దీని గురించి అయితే మనకు కూడా అంత తెలియదు. గ్రామస్తులైతే ఇక్కడ ఒక గుడి లెక్క అనుకొని ఇక్కడనైతే చిన్నగా బొట్లు అన్నీ అయితే ఏర్పాటు చేసుకున్నారు. ఇంకా ముందుకైతే వెళ్దాం. ఫ్రెండ్స్ చూడండి ఇటు సైడ్ చూడండి ఎలా ఉన్నాయి బండలు. ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. మనం చూసిన దామరావి విలేజ్ కంటే ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ విధంగా ఉన్నాయని చెప్పచ్చు. ఇంకా అయితే వెళ్దాం మనం. అందులో చూసుకున్నట్టయితే అక్కడ కూడా ఒకటి ఉంది. మొత్తం శిథిలావస్థలు ఉన్నాయని చెప్పచ్చు. కట్టడాలు మొత్తం అయితే శిథిలావస్థలు ఉన్నాయి. ముందుకైతే వెళ్దాం మనం అన్న. ఇంకా ఎటు వెళ్ళాలి? వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనం ఒక వింత ఆకారం ఉన్నదన్నంగా అక్కడికైతే మనం వెళ్తున్నాము. మానవాకృత శిలా రూపంలో ఒక వింత ఆకారం అయితే డిఫరెంట్ ఉన్నది. అక్కడికైతే మనం వెళ్తున్నాం. మీకు అది కూడా చూపిస్తాను పదండి. అక్కడికైతే వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ కూడా ఒక సమాధి ఉన్నది చూడండి. వస్తున్నా ఎంత శిథిలావస్థలు ఉన్నాయి. ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి అన్నీ. చూస్తున్నారు ఫ్రెండ్స్ ఈ మొత్తం అయితే మొత్తం కప్పు పూర్తి చేశారు. మొత్తం అయితే ఇది పై కప్పే. ఈ కింద బండ దీని మీద మొత్తం కప్పు పెట్టి ఒక సమాధి లెక్కన అయితే పూర్తి చేసింది. చూడండి ఇలా ఉంది. నీ చిన్నప్పటి నుంచి చూస్తాను అన్నాను. చాలా ఉన్నాయి కానీ అన్నీ పగిలిపోతున్నాయి మొత్తం అయితే ధ్వంసం అయితేనే. చూడండి మొత్తం ధ్వంసం.
ఫ్రెండ్స్, ఇక్కడ అయితే ఒక ముసలబ్బ ఉన్నది. ముసలబ్బ అని అడుగుదాం, అసలు ఇది ఎప్పటి నుంచి ఉన్నాయి, అసలు ముసలమ్మకి అన్న తెలుసు. ఒకసారి అయితే అడుగుదాం. అక్కడ ముసలమ్మ అయితే పొలం పని చేసుకుంటున్నది, అక్కడికైతే వెళ్తున్నాం మనం. అడిగి అయితే తెలుసుకుందాం ఏం చెప్తుందో ముసలమ్మ మాటల్లో. తెలుసుకుందాం ఫస్ట్, అక్కడికైతే వెళ్దాం. పదండి అమ్మా, ఈ ఎప్పటి సంది అన్న? అమ్మా నీకు తెలుసా ఎప్పటి సంది ఉన్నాయి? నీ చిన్నతనం నుంచి చూసినా వాటిని? నీ చిన్నతప్పటి నుంచి ఉన్నాయా? అంటే మీకన్నా ముందు ఉన్న మీ తాతల కాలం నాటి నుంచి ఉన్నాయి. అప్పుడు నువ్వు మంచిగా ఇదంతా చూసినావు నువ్వు ప్లేస్ మొత్తం చూసినావు? ఇక్కడ బాగుండేటి అమ్మా? ఇక్కడ ఆకారం ఉంటుంది అమ్మా, సిల్వ లెక్క ఉంటుందిగా. అలా చెప్పిన అమ్మకు తెలుసు. అమ్మ ఎందుకు ఇప్పుడు చూడలేదా? నడవలేదు, మనం వెళ్దాం. నాకు ఐడియా లేదు. అమ్మా అది ఉంటదిగా అమ్మ, ఒక ఎట్లా అంటే బండ అని చెక్కి ఉంటారుగా, చెక్కి చెక్కి ఎట్లా అంటే ఒక మనిషి ఆకారం లెక్క చెక్కి ఉంటుంది బండ. చూసే ఉంటావు నువ్వు, కానీ నాకు చెప్పొత్తాను లేదు. అది మనిషి ఆకారంలో చెక్కి ఉంటుంది. అమ్మా నాకు ఆ బండ కావాలి, చూడాలి, వీడియో తీసుకోవాలి, ఫోటో తీసుకోవాలి. ఇటు సైడే ఉంటుందమ్మా, వింత ఆకారం అన్నది. అద్దు అమ్మద్దు అమ్మద్దు అన్న, మనం వెళ్దాం. ఎందుకంటే అమ్మ నడవలేదుగా. ఇచ్చంత్రం అంటే అమ్మా ఏం లేదు, ఫోటో వీడియో తీసుకుందామని వచ్చిన. అమ్మా తెలుసు అమ్మా, మాదే ఊరు తెలుసా? పక్క ఊరే, నేను నా ఊరు పేరు చెప్పలేను కానీ పక్క ఊరే. కానీ చెప్పేదంత నాకు తెలుసు. ఫ్రెండ్స్ చూస్తున్నారుగా, అమ్మ నమ్ముతాను లేదు. ఎందుకంటే అమ్మ తప్పుగా అయితే అనుకోకు, నేను అసంటు నీ కాదు. చూపి అంటుంది బంగారమే ఉన్నది, ఆ పడగ బంగారం ఉన్నది కాని అది ఎంతో మంది. ఆగు ఆగురా తమ్ముడు, ఒక నిమిషం అమ్మ చెప్తాను. ఎంతో మంది ఒడుగులు వచ్చిండు, ఒడుగులు వచ్చినా కానీ అది ఏమున్నదంటే చెప్పనా? నాకు 7 లెంకల పుల్ల కూర పెడితే నేను పై కట్టను, బతకపోను. 7 లెంకల పుల్ల కూర నాకు పెట్టినట్టయితే పై కట్ట బతుకొని పొమ్మని. ఏడికి పోతావు 7 లెంకలకు పుల్ల కూరకు? ఎక్కడికి పోతావు? కడుపు కావుతావు కడుపు, ఎవరి కడుపు కాలుతారు? ఎంతమంది జనాలు, ఎంతమంది ఎవరు కనాలి? అంతగాని జనాలు ఎవరు కనాలి అన్నది? 7 బిందెలు ఉన్నాయి అలా, అలా చాలా ఉన్నాయి, 7 బిందెలు ఉన్నాయి. అందుకే నేను రానని చెప్పలేదు. బంగారం 7 బిందెలు ఉన్నాయి, ఇబ్బందికరం కాదు. పుల్లగూర కారు నేను అన్ని తెచ్చుకున్నా, నా చిలక ఇదే, భూమిదే. ఎప్పుడొచ్చినా గానీ అయితే పోడు. చాలా మంది వస్తారు అమ్మా, చాలా మంది వస్తారు తెలుసుకుంటూనే వస్తారు. ఏమన్నా తవ్వకాలు కూడా జరిగినాయి ఇక్కడ? ఆయన ఎంతో మందిని పట్టుకుని వచ్చింది ఆడికి తరంగాలు. మళ్ళా ఆ నుంచి ఏడికి పోయింది, ఒక్కడి గొల్లవేదల గుప్పకు పోయింది. ఆ నుంచి మళ్ళీ ఇలా కట్టి ఇలా చేరుద్ది, అక్కడ ఉన్నది, ఆడ ఉన్నది కానీ అది కూడా అంతే కోరింది. అది కూడా 7 లెంకలు కోరింది. కెనాలు ఇంటిని తోడు కెనాలు తీసి తవ్వినారు, తవ్వి కెనాలు తీసి పారేసింది. ఎక్కడెక్కడనే పారేసింది కెనాలు, అంటే లోపల ఉండేది కెనాల్ తీసి పారేసారు. పారేసి తవ్వినా కానీ నేను రాను, నాకు పుల్ల కూర పెడితే అవ్వలే. కాదమ్మా, మరి ఒక ఇల్లు లెక్క ఉన్నాయి కదా, సమాధులు రాక్షస పడలు లెక్క. అంటే ఇండ్లనే కారకొండ సమ్మక్ ఉన్నదా? కారకొండ సమ్మక్ అంటే జాతర టైంలో అక్కడ ఫస్ట్ బొట్లు గిట్లా పెట్టిండ్రు, అంటే అక్కడ మొత్తం పూ అంటే చిన్నగా ముక్కున్న తర్వాతనే సమ్మక్కని తీసుకొస్తారా? కారకొండ సమ్మక్కని అంటే కారకొండ సమ్మక్ ఎక్కడ ఉంటది? ఇంకా దూరంలో అటు ఉంటది అడవిలా? చెప్పాలి. అమ్మా నేను చెప్తాగో,
అన్న ఒక్క నిమిషం నువ్వు మాట్లాడక, అమ్మ సూపర్ చెప్పింది నాకు. కొబ్బరికాయలు బలం కొట్టి అల్లనే వేసిండు, అన్ని అల్లనే వేసిండు. అది తగ్గితే రాలేదు, ఏరియా రాదు, దొరకదు. దొరకది, దొరికినా గానీ అది పుల్లగూరే కోరదు. అబ్బా నాకు తెలియదా? తెలుసు నీకు, అందుకే నాకు ఇలాంటి ముసలమ్మ వెనకటి ముసలమ్మలు కావాలని ఎంత తిరిగినమ్మా. ఎవరు చెప్పాలి అలా తెలియదు అని కొంతమంది. నేను వచ్చిన దృష్టికి ఏంటంటే మన పడ ఈ గూ రాక్షస పడాలయ్యా, అవి తీసుకుందామని. అంటే ఆ విగ్రహం ఏంటిదమ్మా? ఆ విగ్రహం అర్థమైతే మన ఈ భూమి కొలిచే ఆమె కూడా మన వచ్చింది ఆగు వచ్చి అక్కడికి పోయి పడకాడికి పోయి చూసింది, చూసి విగ్రహం చూసి ఇది ఏ విగ్రహం అని మమ్మల్ని అడిగింది. అడిగితే మనకు తెలియదమ్మా. సరే అమ్మా, నాకైతే మంచి విషయాన్ని చెప్పినావు. నీ పేరమ్మా? నాగమ్మ. అంటే ఇక్కడ కార్కొండ సమ్మక్క జాతర కూడా జరుపుతారుగా? ఈ సమ్మక్క జాతర ఈ టైంలో ఉగాది తర్వాత జరుపుతారా? మాగ్గా ఉన్నాయో మేడల సమ్మక్క సమతలే. ఆమె ఈమె సడలమ్మ ఏం చేసిందంటే ఈమె పేరు సమ్మక్క, సడలమ్మ ఆ పేరు సమ్మక్క. ఆమె అన్నిటి కొప్పుకున్నది, తొక్కుడుకు గిక్కుడుకు కాలు చెప్పుకు గీలు చెప్పుకు జనానికి ఈ రోతకు దీనికి దానికి అన్నిటికీ ఆమె ఒప్పుకొని మేడాలని ఆమె నిలిచింది. ఈమె నేను రోతకు తట్టుకోలేను, తొక్కుడికి నేను తట్టుకోలేను, నేను ఆగలేను చెల్లె, నువ్వు ఈ మేడారం నువ్వేను, ఈ బూతిపుర నేను వెళ్తానని అదంతా అనుకుంటా. ఇక్కడనే ఉండే, ఇక్కడనే ఉండే కానీ వచ్చిపోయేట వద్దు అని. అంటే సమ్మక్క అక్కడ మేడారం వేయాలని చెప్పిందా? ఇప్పుడు ఈమె మరి కార్కొండ ఈమె కూడా సమ్మక్క సమతలు. ఓకే ఓకే ఓకే, పగిడిద్దరాదు. ఓకే ఓకే అమ్మ. ఆమె పుట్టిన వాళ్ళు జంపన్న ఆగలమ్మ సారమ్మ. అయితే సారక్కను ఈ జంపయ్య ఇద్దరు పుట్టింది ఈ సమ్మక్కకు. పుట్టే యుద్ధంలో జంపన్నని పడేసిండు, కోసిండు సమ్మక్కను కూడా. ఈ సారక్కను కూడా యుద్ధంలో పడేస్తే సమ్మక్క లేపుకున్నది సారక్కని. సారక్క పేరు ఏంటి? గోవిందరాజు. సమ్మక్క పేరు ఏంటి? ఈయన పగిడిద్దరాజు. మరి కొడుకు చంపన్న నీ అన్ని చెప్పకత్త కానీ. సూపర్ చెప్పినావమ్మా, థ్యాంక్ యూ. ఇగో ఇమ్మ కూడా ఇమ్మ రోజాకి కోసుకోలేక ఇగో ఇవ్వ ఇదొరలు చేరింది. ఇమ్మకు పండుగ, ఇమ్మకు పండుగ, ఆమెకు పండుగ. ఇమ్మకు మంచి మంచిగా చేస్తారు దొరలు. అంటే ఇద్దరు సవతులా అమ్మా? సవతులే, ఇద్దరు సవతులే. మరి ఇప్పటి వరకు ఎవరికి తెలియదు వాస్తవానికి? పడిద్దరాజు ఒక్కడే, ఒక్కడే కానీ ఆమెకు అక్కడ ఉంటాడు ఇక్కడ ఉంటాడు అక్క. ఇమ చేతరప్పుడు ఇడికత్తాడు, ఆమె చేతరప్పుడు అడిగిపోతాడు. మొత్తానికైతే మన ప్రాంతాన్ని కూడా ఈ ప్రాంతాన్ని కూడా వాళ్ళు వెళ్ళినట్టు. సరే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, మంచిగా చెప్పినావు నాకైతే. సరే అమ్మా, మరి అక్కడికి వెళ్తావు కా చుట్టూ, అక్కడ కూడా చిన్న వీడియో తీసుకుందామని వచ్చిన నేను. వాటి గురించే నేను వచ్చిన. సరే అమ్మా, మరి వెళ్తాను ఇక. రైట్ అమ్మా. ఫ్రెండ్స్ చూస్తున్నారుగా, ఇక్కడ ఇంకో ఆకారం అయితే మనకు కనపడింది. ఇక్కడ ఇక్కడ ఇంకో సమాధి ఉన్నది. సమాధి లోపలనైతే కింద కూడా ఒక సాప్రాయ బండ అయితే ఉన్నది. లోపల మీకు ఆల్రెడీ మీరు చూసేశారు ఆ వీడియోలో, లోపల ఇలా ఉంది మొత్తం. చుట్టూ మూడు బండలు, పైన ఒక పెద్ద బండరాయిని పెట్టిండు. సరే, లేదు అద్భుతం అని చెప్పచ్చు. పైన అయితే ఇలా పేర్చుకున్నారని చెప్పచ్చు. ఇది ఏందో బండలు చూడండి. ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ కూడా ఒకటి ఉంది, అది కొంచెం డిఫరెంట్గా ఉంది. ఇక్కడ కూడా పైన బండలు భలే పేర్చారు. ఇక్కడ మొత్తం
పరిస్థితులు అవస్థలు ఉన్నాయని చెప్పచ్చు. ఫ్రెండ్స్ చూసేందుగా దీనికి పైకప్పు అయితే లేదు, మొత్తం పైకప్పు అయితే తీసేసిండు. ఇలా ఉంది, పైకప్పు తీసేశాక ఇలా ఉంది. ఇంకా ముందుకైతే వెళ్దాం మనం. కొత్త ఆకారాన్ని సమాధులే, కొంత సమాధులే, ఇవన్నీ మొత్తం శిథిలావస్థలు ఉన్నాయని చెప్పచ్చు. అటే వెళ్తున్నా చూడండి, ఇవంతా ఎటు ఎక్కడన్నా మొత్తం అయితే సమాధులే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు సమాధుల మధ్య ఉన్నాం మనం, ఆదిమానవుల సమాధుల మధ్య. ఇక్కడ ఎంతైనా చాలా తక్కువ అని చెప్పచ్చు. ఫ్రెండ్స్ చూస్తున్నారుగా, ఇక్కడ చాలా హైట్లో దీన్ని ఏర్పాటు చేశారు. దీనిపైన కొన్ని బండల్ని కూడా ఏర్పాటు చేసిండు. ఇట్లా అసలు వాళ్ళు ఇట్లా ఎందుకు ఏర్పాటు చేసిండో ఇంతవరకు ఎవరికి కూడా ఏం తెలియదు. ఇక్కడ లోపల చూసుకున్నట్లయితే మనం ఆల్రెడీ చూసేసాం. ఇందులో లోపల చూసుకున్నట్టయితే ఒక గోళం ఆకారంలోనైతే ఒకటి ఉన్నది. మనం ఆల్రెడీ నేను అంతకుముందు చెప్పేసిన శవపీఠికని, ఇందులోనే వాళ్ళని పూడ్చిపెట్టే వాళ్ళని, వాళ్ళ బోన్స్ని ఇందులో పూడ్చిపెట్టి ఇట్లా కప్పు వేసేవాళ్ళట. ఇలా ఉంది ఇక్కడ. ఇక్కడనైతే సమాధులు ఇంకా చాలా ఉండేనట, కానీ ఏంటంటే ధ్వంసం అయిపోయినాయి మొత్తం. ఇది మొత్తం అయితే ఇలా దారి ఇటు దారి ఉంది. అక్కడ చూసుకున్నట్లయితే అక్కడ ఒకటి ఉంది. ఇది మొత్తం మనం సమాధుల మధ్యలో అవుతున్నాం. ఇది మొత్తం సమాధులే చూడండి ఎలా ఉందో. ఇప్పుడైతే మనం అక్కడ ఇక్కడ ఒక కొత్త వింత ఆకారం ఉన్నదని చెప్పినాగా, అక్కడికైతే వెళ్దాం. అక్కడికైతే వెళ్దాం పదండి. ఇక్కడ అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు, ఆకారం కాడికైతే వెళ్తున్నాం. ఫ్రెండ్స్ మొత్తానికి అయితే మీకు ఒక వింత ఆకారాన్ని చూపెడతానన్నగా, ఆకారం దగ్గరికి అయితే మనం పోతున్నాం. దాదాపు వచ్చేసాం అక్కడికైతే, మీకు చూపిస్తాను. ఇదన్నిటికన్నా అసలు మనం ఈ మానవాకృత శిల అని కూడా చెప్పచ్చు. మనం ఆల్రెడీ దామరాయిలో చూసాం. కాకపోతే ఏంటంటే అక్కడ చాలా చిన్నగా ఉన్నదని చెప్పచ్చు. ఇక్కడ మీకు చూపిస్తాను. ఒకసారి మన వెనక బ్యాక్ సైడ్ చూడండి, ఈ ఆకారం విత్తాకారం చూడండి. ఇది వాస్తవానికి అయితే చరిత్రకారులు చెప్పింది ఏంటంటే ఇది మానవాకృత శిల అని చెప్తున్నారంట. అంటే ఇది చాలా పొడవుగా వెయిట్గా అంటే బరువుగా కూడా ఉన్నది. మొత్తం ఇక్కడ డిఫరెంట్ ఉన్నదని చెప్పచ్చు. అదైతే మీకు చూపిస్తాను, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్ చూస్తున్నారుగా, ఇది ఒక మానవాకృత శిల. ఇదైతే అప్పుడు ఆది మానవులు ఇంత హైట్ ఉండేది అని ఒక గుర్తుగా అయితే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారని చెప్పచ్చు. ఇదైతే కొంచెం డిఫరెంట్గా ఉన్నది. మనం ఆల్రెడీ దామరవాయలు చూసిన దానికన్నా కొంచెం దానికన్నా ఇది పెద్దగా ఉన్నదని చెప్పచ్చు. ఇది వెయిట్ కూడా ఎక్కువగా ఉన్నది, పొడవు కూడా ఎక్కువ ఉన్నదని చెప్పచ్చు. అసలు మీకు కొంచెం సరిగ్గా కనపడట్లేదు అని నాకు అర్థమవుతుంది. కొంచెం పైకెక్కి వ్యూ మంచిగా చూపెడతాను, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్ చూస్తున్నారుగా, ఇప్పుడైతే మీకు ఆ వింత ఆకారాన్ని అయితే ఇక్కడ పైనుంచి ఒకసారి చూపిస్తాను చూడండి. వెనక చూస్తున్నారుగా ఎలా ఉందో, ఒకసారి చూపిస్తాను మంచిగా చూడండి. ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో. అంటే అప్పుడు ఆది మానవులు ఇక్కడ నివసించారని చెప్పచ్చు. అప్పుడు వాళ్ళు ఇంత హైట్ ఉండేదని ఒక గుర్తుగా అయితే దీన్ని ఏర్పాటు చేసుకున్నారని అయితే కొంత అని చెప్తున్నారు. ఇక్కడ చూడండి ఎలా ఉందో, ఆకారం మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉందని చెప్పచ్చు. అసలు ఇది ఏందన్నది కూడా చాలామందికి తెలదు. కొంతమంది ఇక్కడ అన్న దీన్ని ఏమనుకుంటారన్న, మీరైతే ఏమన్నా పిలుస్తారా అన్న దీన్ని?
ఒకప్పుడు ఆదిమానవుడే చనిపోయిన విషయం ఇది. దీన్ని మీరు ఆదిమానవుడు అనుకుంటారా? ఆదిమానవుడు మీరు అట్లా అనుకుంటారు అంటే ఇక్కడ గ్రామస్తులు అయితే దీన్ని ఆదిమానవుడు అనుకుంటారట. అంటే వాళ్ళైతే అప్పుడు ఇంత హైట్ ఉండేది ఒక గుర్తుగా అయితే వాళ్ళు చెక్కున్నారు. ఇంత హైటు వెయిటు ఈ వీళ్ళు ఎక్కువ బరువు కూడా ఉండేదని నాకు అనిపిస్తుంది. ఇక్కడ ఈ ఒక ఆకారాన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది దాదాపు వాళ్ళు అసలు అప్పుడు ఎంత హైట్ ఉండేది, అసలు ఏ విధంగా ఉన్నదన్నది మనకి. ఇప్పుడు వాళ్ళు చాలా లావుగా కూడా ఉండేదనుకుంటా. ఇక్కడ చూస్తే మనకు డిఫరెంట్గా కనపడుతుంది. మనకు చెప్పుకోవాల్సింది ఏంటంటే దామరవాయలో చూసిన మానవకృత శిల అయితే సేమ్ ఇలానే ఉంది, కానీ అక్కడ చూసుకున్నదైతే కొంచెం పొడవు ఎక్కువ ఉండి అది కొంచెం సైజ్ తక్కువ, అంటే ఏమంటారు అంటే అది కొంచెం డిఫరెంట్గా ఉన్నది అన్న అక్కడ డిఫరెంట్గా ఉన్నది. అది ఒక దీనికన్నా చాలా చిన్నగా ఉన్నదని చెప్పచ్చు. ఇదైతే కొంచెం దానికన్నా పెద్దగా అసలు ఒక డిఫరెంట్ ఆకారంలో ఉన్నదని చెప్పచ్చు ఫ్రెండ్స్. దీని గురించి అయితే ఇప్పటికీ ఎవరికి ఏం తెలియదు. ఎవరి దీని గురించి ఎవరికన్నా ఏమైనా తెలిసేది ఉంటే తప్పకుండా అయితే కామెంట్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, చూశారుగా సాంబయ్య అన్న అయితే మనకు చాలా సహకరించిండు. అన్నకైతే స్పెషల్ థ్యాంక్స్ చెప్తానా? స్పెషల్ థ్యాంక్స్ అన్న, ముందుగా మీకైతే ధన్యవాదాలు చెప్పచ్చు. నేను ఆల్రెడీ వస్తుంటేనే తమ్ముడిని నేను కూడా వస్తా అని అన్నయ్య తీసుకొచ్చిండు. అన్నకైతే నిజంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇక్కడనైతే మీరు చూశారుగా ఫ్రెండ్స్ ఆకారం ఎలా ఉందో మొత్తం. మీరు ఇక్కడున్న గుహలు కూడా ఆదిమానవ సమాధులను కూడా చూశారు. అన్న అయితే మనకు బాగా సహకరించిండని చెప్పచ్చు. అన్నకైతే నిజంగా ధన్యవాదాలు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.